తాడేపల్లి ప్యాలెస్ లో ఒక బ్రోకర్ ఉన్నాడు, అతను పేరే సజ్జల. ఒళ్ళు కొవ్వెక్కి మధ్యన గంతులేస్తున్నాడు. అతను వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్యాలెస్ బ్రోకర్. ఆ ప్యాలెస్ బ్రోకర్ ఈ మధ్యన మానసిక వైకల్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సభాముఖం అడదలుచుకున్నా, తండ్రి శవాన్ని పక్కన పెట్టుకున్నా ముఖ్యమంత్రి అవ్వాలని ఆనాడు సంతకాలు చేయించింది జగన్. సొంత బాబాయిని లేపేసి జగన్కి మానసిక వైకల్యం ఉంది ప్యాలెస్ బ్రోకర్. సొంత చెల్లి సొంత తల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన జగను ఈరోజు ఏకంగా సైకోగా మారాడు ప్యాలెస్ బ్రోకర్. పాప ప్యాలెస్ బ్రోకర్ తెలియదు అనుకుంటా, ఈ సైకో జగన్ లండన్ మందులు వాడతాడు. లండన్ నుంచి మందులు వాడితేనే కొంచెం సైకో తగ్గుతుంది. పాపం ఇది ఆ ప్యాలెస్ బ్రోకర్ కి తెలిసినట్టు లేదు. ఆయనకి చెప్తున్నా, మాతో పెట్టుకోదు, ఈ లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీలాంటి సైకోలకి షాక్ ఇస్తాం ఖాయం.